ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రేమామృతం అనే మా టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి, బలమైన ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎందుకంటే అన్ని సమస్యలకు పరిష్కారము ప్రార్థనే. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితము. కాబట్టి ఈరోజు మనము ఆగిపోకుండా చేసేటటువంటి ఒక బలమైన ప్రార్థనను గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, ప్రభువైన మీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. ఈ సమయంలో నా ప్రభ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మేము ధ్యానించుకొని చుండగా తండ్రి, మనుషులు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు, కానీ మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభ మీరే నాతో కూడా ఉండి నా ద్వారా ప్రభ వింటున్న ప్రతి ఒక్కరిని ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడి ఈరోజు మా జీవితాలను తండ్రి సరిచేసుకునే భాగ్యము అవకాశము మాకు దయచేయమని తండ్రి, మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆగిపోకుండా చేసేటటువంటి బలమైన ప్రార్థనను గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాము. ఎందుకంటే ఆపకుండా చేసేటువంటి ప్రార్థనకి బలం ఉంటుంది. యాకోబు పత్రిక 5:16-17 వచనాలు చూసినట్లయితే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై విండును. ఏలయనగా ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. చూడండి, 16 వచనంలో చూసినట్లయితే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఎవరి ప్రార్థన బహుబలము గలదై ఉంటుందని వాక్యంలో నీతిమంతుని ప్రార్థన బహుబలముగా ఉంటుంది, మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. చూడండి, ఇక్కడ ఏలియా ప్రార్థించాడు. పై వచనంలో చూస్తే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే బలము గలదై ఉంటుంది. ఏలియా ప్రార్థించాడు అంటే ఏలియా తాను నీతిమంతుడిని నమ్మి ఆసక్తితో ప్రార్థించాడు కాబట్టి 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఇచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాము. అంటే మనము మనం ప్రార్థించే ముందు నేను నీతిమంతురాలిని లేదా నేను నీతిమంతుడిని అని మనము నమ్మి ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకు బలము ఉంటుంది. ఆ విధముగా నమ్మి ఆసక్తితో చేసే ప్రార్థనకు బలము ఉంటుంది. చూద్దాం వాక్యంలో, రోమాపత్రిక 3:24-26. ఎందుకంటే నేను నీతిమంతురాలిన కాదా అనే అనుమానము మనకి రావచ్చు. చూద్దాం మనము నీతిమంతులమో కాదో వాక్యము ద్వారా. 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. చూడండి, యేసు క్రీస్తు చేసినటువంటి శిలువ బలి యాగము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులమని తీర్చబడుతున్నాము. ఆయన చేసినటువంటి విమోచనము ద్వారా మనము ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. 4:25 చూసినట్లయితే, రోమా 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన కొరకు అప్పగించబడ్డాడు. మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మన కొరకు ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటానికే ఆయన
పునరుద్ధానమవటము జరిగిందండి. కాబట్టి మనము యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులము అయ్యాము. కాబట్టి అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా శిలువ మరణము ద్వారా మనము ఉచితముగా నీతిమంతులమని తీర్చబడ్డాము. కాబట్టి మనము ప్రార్థించే ముందు మనము నీతిమంతులమని నమ్మి మనము ప్రార్థన చేయాలండి. చూడండి రోమా పత్రిక 5వ అధ్యాయము 16-19 వచనాలు చూసినట్లయితే, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు, ఏలయనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. 19వ వచనం చూసినట్లయితే, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనుషుడి అవిధేయత, ఆదాము చేసినటువంటి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో అలాగే యేసుక్రీస్తు ద్వారా ఒకని విధేయత వలన మనమందరము నీతిమంతులుగా చేయబడ్డామండి. కాబట్టి మనము అంటే ఆదాము ద్వారా పాపము వచ్చింది, పాపము వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి దేవుని కృప మనలను నీతిమంతులుగా చేసింది. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన మనమందరము నీతిమంతులుగా చేయబడ్డాము. కాబట్టి మనము నీతిమంతులము అని నమ్మి ప్రార్థించాలండి. చూడండి యోహాను 9:31లో పాపులం ఆయన పాపులం అనేవి ఆలకింపుడని వాక్యంలో ఉంది. కాబట్టి మనము నేను పాపిని 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 అని మనం ప్రార్థిస్తే మనం మనవి ఆలకించబడదు, మన ప్రార్థన ఆలకించబడదు. కాబట్టి మనము నీతిమంతులం, యేసుక్రీస్తు విమోచనము ద్వారా మనము నీతిమంతులమని నమ్మి మనము ప్రార్థించాలి. ఆ ప్రార్థనకే బలము బహుబలము ఉంటుందండి. అయితే ఈ బలమైన ప్రార్థన ఎలా చేయాలి, బలమైన ప్రార్థన ఎలా చేయాలంటే పరిస్థితులు ఏ విధముగా ఉన్నా మనము ప్రార్థించాలండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా చూడండి, మనము సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థించడము, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన ఆపేయడము, లేదా వేదనలు శ్రమలు బాధలు ఉన్నప్పుడు ప్రార్థనను నిర్లక్ష్యం చేయడము చేస్తుంటాము. కానీ మన పరిస్థితులు ఏ విధముగా ఉన్నా మనము ఎల్లప్పుడూ మనము ప్రార్థించాలండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పరిస్థితులు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా ఓ ప్రార్థించిన ఒక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. అతడే దావీదు. చూడండి దావీదుని సౌలు దావీదు మీద పగపట్టి చంపటానికి ప్రయత్నించినప్పుడు మీకు తెలుసు సౌలు ఎందుకు దావీదు మీద పగపట్టాడంటే కేవలము అసూయతోటి దావీదు ఫిలిస్తీయుల్ని చంపి తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీలందరూ తంబుర్లతోటి నాట్యము చేస్తూ పాటలు పాడుతూ వచ్చి సౌలు దావీదుకి ఎదురుగా వచ్చి సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతము చేసిరి అని వాళ్ళు పాడినప్పుడు సౌలుకి అది నచ్చలేదండి. ఎందుకంటే తనకన్నా ఎక్కువగా దావీదుని పొగడటం సౌలుకి ఇష్టం లేదు. కాబట్టి ఆ రోజు నుండి సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌలు నుండి తప్పించుకోవటానికి దావీదు ఎన్నో ప్రాంతాల అడవుల్లోకి ఎక్కడికో వెళ్ళాడండి. సౌలు నుండి తప్పించుకోవడానికి అడవుల్లోకి వెళ్ళాడు, కొండల్లోకి వెళ్ళాడు, తప్పించుకుంటున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నేను మానక ప్రార్థిస్తున్నాను అని ఈ దావీదు మహారాజా కీర్తనల ద్వారా మనతో మాట్లాడటం జరిగింది. చూద్దాము కీర్తనలు 109:1-4 చూసినట్లయితే, నా స్తుతికి కారణభూతుడు ఒక దేవ మౌనముగా ఉండకము, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని దావీదు మహారాజు ఇక్కడ కీర్తనలు చెప్తున్నారండి. చూడండి, నన్ను చెరపవలనని భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషంగా మాట్లాడుకుంటున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వాళ్ళు నా మీద పగపట్టి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దావీదు ఏం చేస్తున్నాడంట, మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
కాబట్టి మనము మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మన కుటుంబంలో సంతోషం ఉన్నా అసమాధానం సంతోషము ఉన్నప్పుడు ప్రార్థించాలి సమాధానం లేని సమయంలో ప్రార్థించాలి ఇంకా మనకు శ్రమలు బాధలు వ్యాధులు ఎన్ని వచ్చినా మనం దావీదు వలే మానక ప్రార్థించే వారముగా మనం ఉండాలండి అప్పుడే మనము నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలముగా నిజమైన క్రైస్తవులముగా మనము పిలువబడతాము కాబట్టి మరొక విషయం చూసినట్లయితే రెండవదిగా సమయాన్ని పోనివ్వక ప్రార్థించాలండి నేటి దినాలలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ సమయమంతా వృధా చేస్తున్నారండి ముచ్చట్లతోటి స్త్రీలైతే ముఖ్యంగా నేను అందరి గురించి మాట్లాడటం లేదు కానీ కొంతమంది స్త్రీలు ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యర్థమైన మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యర్థమైనవి చూడడానికి ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారు కానీ మనం అయితే మెలకువ కలిగి సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకునే వారముగా మనం ఉన్నప్పుడే ఆ ప్రార్థనకు బలము ఉంటుంది చూద్దాము వాక్యములో ఎఫెసి 5వ అధ్యాయము 15 నుండి 16 వరకు చూసినట్లయితే 15వ వచనము దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి చూడండి ఈరోజు చూడండి ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా దినములు భయంకరమైనటువంటి రోజుల్లో మనము ఉన్నాము నిన్న మొన్నటి వరకు ఒక తెగులుతో పోరాడుతున్నాం ప్రపంచమంతా ఒక కరోనా అనే ఒక తెగులు చూడండి ప్రపంచమంతా ఏదైనా ఇలాంటి ఒక తెగులు వచ్చిందంటే అది దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే జల ప్రళయము నోవహ దినాలలో జల ప్రళయము ప్రపంచమంతా వచ్చింది ప్రపంచమంతా నాశనం అయిపోయిందండి ఎందుకు అది దేవుని ఉగ్రత దేవుని కోపము ఉంది కాబట్టి ఆ దినాలలో దేవుడు ఒక నీతిమంతుడైనటువంటి నోవహును తప్ప మొత్తాన్ని ప్రజలందరినీ దేవుడు నాశనం చేయటం జరిగింది కాబట్టి మనం చూసినట్లయితే ఈ కరోనా అనేది ప్రపంచమంతా ప్రతి దేశంలో ఏ దేశాన్ని వదిలిపెట్టలేదండి ప్రతి దేశంలో ఈ కరోనా విజృంభించింది అనేక మంది కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే దేవుని ఉగ్రత వచ్చిందని మనం అర్థం చేసుకుని మనము చెడ్డ దినాలలో ఉన్నాము అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె చూస్తూ ఉన్నాడు అలాంటి ఈ దినాల్లో మనము చెడ్డ దినాలలో మనము ఉన్నాము కనుక మనము సమయాన్ని పోనివ్వక ప్రతి నిమిషము సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలని ఇక్కడ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనము సమయాన్ని వృధా చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మనము జ్ఞానము కలిగి నడుచుకుందామండి సమయాన్ని వృధా చేస్తు వ్యర్థమైన వాటి కోసము మనము సమయాన్ని వెచ్చిస్తున్నట్లయితే ఈరోజు మనం దేవునికి మాట ఇద్దాం ప్రభు ఈ రోజు నుండి నేను నా సమయాన్ని నీ కొరకే వాడతాను నా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానముతో నన్ను ఈరోజు నింపండి అని మనము దేవుణ్ణి అడుగుదామండి అంతేకాకుండా మరొక విషయం చూసినట్లయితే మనము సోమరితనం లేని ప్రార్థన చేయాలి చూడండి సోమరితనం లేని ప్రార్థన అంటే చూద్దాం వాక్యంలో ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనము సోమరితనము చేత ఇంటి కప్పు దిగుబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును అలాగే సామెతలు 12:24 వచనము మరియు 27వ వచనము శ్రద్ధగా పనిచేయి వారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును 27వ వచనము సోమరి వేటాడినను పట్టుకొనుడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అలాగే సామెతల 13వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమియు దొరకదు శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును చూడండి ఈ వచనాల్లో చూసినట్లయితే సోమరి తనము వల్ల ఇల్లు కురుస్తుంది అలాగే తర్వాత వచనాల్లో సోమరిగా పనిచేసే వాళ్ళు బద్ధకముగా పనిచేస్తే సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది అలాగే సోమరి వేటాడినను పట్టుకొనడు సోమరి ఆశపడను కానీ వారికి ఏమియో దొరకదు కాబట్టి మనము సోమరితనం లేని ప్రార్థన చేయాలి సోమరితనం లేని ప్రార్థన అంటే ఒకరోజు చేసి వారం రోజులు సెలవు పెట్టడం లేదా ఒకరోజు చేయటం 4 రోజులు ప్రార్థన మానేయడం అలాగే ప్రార్థన చేయడానికి బద్ధకించడం ఇలా కాకుండా మనం ఎప్పుడైతే శ్రద్ధగా ప్రార్థన చేస్తామో మనము సాతానుపై ఏలుబడి చేస్తామండి
శ్రద్ధగా మనము ప్రార్థించినప్పుడు మనము సాతానుపై ఏలుబడి చేస్తాము. కాబట్టి మనము సోమరితనము లేనటువంటి ప్రార్థన చేసే వారముగా ఉందాము. సోమరితనము లేకుండా సోమరితనము లేని ప్రార్థనకే బలము ఉంటుంది. సోమరితనము లేని ప్రార్థనకి బలము ఉంటుంది. కాబట్టి మనము సోమరితనాన్ని విడిచిపెట్టి సోమరితనము లేని ప్రార్థన శ్రద్ధగా ప్రార్థన చేయడము అభ్యాసము చేసుకుందాం. తర్వాత మరొక వచనం చూసినట్లయితే నాలుగవదిగా విసుకక నిత్యము ప్రార్థించాలండి. మొదటిది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి ఉండాలి. సోమరితనం లేని ప్రార్థన శ్రద్ధగా మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. తర్వాత చూసినట్లయితే విసుకక నిత్యము మనము ప్రార్థన చేయాలి. చూడండి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అన్నట్టుకు యేసు ప్రభువు ఒక ఉపమానము చెప్పారు. లూకా 18:1-7 వారు విసుకక ప్రార్థన చేయించండి వలనటుకు ఆయన వారిదా ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు రెండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. చూడండి, ఇక్కడ ఒక విధవరాలు న్యాయము తీర్చమని పదే పదే వస్తూ ఉంటుంది. అయితే ఈ న్యాయాధిపతి అనుకుంటున్నాడు, ఈమె ఈ నా ప్రతివాది ప్రతిసారి నా దగ్గరకు రాకుండా ఆమెకు నేను న్యాయము తీర్చాలని తనలో తాను అనుకుంటున్నాడు. అయితే ప్రభువు ఇట్లనెను. చూడండి, ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. విసుకక మనం ప్రార్థనలో దేవుడిని విసుకించాలండి. మనకు ఏదైనా అవసరత ఉంటే ఒకరోజు ప్రార్థించి మానేయడం కాదు, 2 రోజులు ప్రార్థించి ఇక నా ప్రార్థనకు జవాబు రాలేదులే అని మనము ప్రార్థన మానేయటం కాదు. కానీ మనము ఈ విధవరాలు ఇలాగా మనము దేవుడిని ప్రార్థనలో విసిగించినప్పుడు దేవుడు త్వరపడి మన ప్రార్థనకు జవాబు ఈ న్యాయాధిపతి వలె ఇక్కడ యేసయ్య చెప్తున్నారు. ఆయన దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన గురించి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎప్పుడైతే మనం విసుకక ఈ విధంగా ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థనకి త్వరగా జవాబిస్తానని ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నాము. మరొక విషయం చూద్దాము, ప్రార్థనలో గోజాడాలి, గోజాడి ప్రార్థించాలి. ఇక్కడ గోజాడి ప్రార్థించిన వ్యక్తిగా మనము యాకోబుని చూస్తాము. ఆదికాండము 32:23-26 చూద్దాము. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. 26వ వచనము, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. చూడండి, ఇక్కడ యాకోబు గోజాడి ప్రార్థిస్తున్నాడు. తెల్లవారుతుంది ఇక నన్ను పోనీయమని. ఇక్కడ దేవదూత మాట్లాడినప్పుడు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని ఇక్కడ గోజాడుతున్నాడండి. యాకోబు ప్రార్థనలో గోజాడి ప్రార్థిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను. ఆ విధముగా మనము కూడా మన ఆశీర్వాదాలు మనం అడిగినది పొందుకునేంత వరకు ఈ విధముగా యాకోబు వలె మనం గోజాడి ప్రార్థించటం అలవాటు చేసుకోవాలి. అదే విధముగా మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థించాలని యేసయ్య చెప్తున్నారు. లూకాసు వార్తలో మెలకువ కలిగి ప్రార్థించమని. ఎందుకంటే పై వచనాలు చూసాము, దినములు చెడ్డవి కనుక మనము మెలకువ కలిగి ప్రార్థించాలి. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పెను. చూడండి, భయంకరమైనటువంటి రోజుల్లో మనము ఉన్నాము.
అంతేకాకుండా మనకి జరగబోయే ఇలాంటి తెగుళ్ళు ఇంకా రాబోయే తెగుళ్ళ నుండి తప్పించుకోవాలన్నా జరగబోయే కష్టాలు బాధలు శ్రమలు వీటన్నిటి నుండి తప్పించుకోవాలంటే మనము బలమైన ప్రార్థన చేయాలి శక్తి కలిగిన ప్రార్థన చేయాలి ఆశక్తిగా మనము ఏలియా ఎలీషా వలె మనము ఆశక్తి కలిగి ప్రార్థించాలండి కాబట్టి ప్రార్థన ప్రార్థన జీవితాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు పరలోకపు శక్తిని భూమి మీదకి దింపగలిగే ఒక ఆయుధం ఏదైనా ఉందంటే అది ఒక ప్రార్థనకు మాత్రమేనండి కాబట్టి మనము శక్తి కలిగిన ప్రార్థన చేయడం బలమైన ప్రార్థన ఆగిపోకుండా చేసేటువంటి ప్రార్థన మనము అలవాటు చేసుకుందాం ఉదయ సాయంత్రంలో కుటుంబ ప్రార్థనని నిర్లక్ష్యము చేయకుండా చూసుకుందామండి ఎందుకంటే మదర్ టెరిసా చెప్తారు ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇంటితో సమానం పైకప్పు లేని ఇంటితో ఇంటిలో ఏ విధంగా ధూళి దుమ్ము అంతా వచ్చి ఉంటుందో ప్రార్థన లేని జీవితంలో కూడా అన్నీ వచ్చి చేరతాయండి అవన్నీ చేరకుండా ప్రార్థన అనే కంచ యోబు ఎప్పుడైతే ప్రార్థించాడో యోబు చుట్టూ యోబు కుటుంబం చుట్టూ సమస్తము చుట్టూ కంచ వేయబడిందండి ఆ ప్రార్థన అనే కంచ దాటి సాతాను మన దగ్గరికి రావడానికి సాహసము చేయదు కాబట్టి మన చుట్టూ మన పిల్లల చుట్టూ మన కుటుంబాల చుట్టూ మనకు తెలిసిన వాళ్ళందరి చుట్టూ మన ప్రార్థన ద్వారా ప్రార్థన అనే కంచె వేసి ఆసక్తి కలిగిన ప్రార్థన చేసే వారముగా మనం ఈరోజు మన ప్రార్థనా జీవితము ఏదైనా ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటే ఇంతవరకు ఇప్పుడు విన్నటువంటి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడు సహోదరి కాబట్టి ప్రార్థన జీవితం నిర్లక్ష్యంగా చేస్తున్నట్లయితే ఈరోజు నుండి మనము శ్రద్ధ కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండి శ్రద్ధగా ప్రార్థన చేసి మనలను మన కుటుంబాలను రాబోయే తెగుళ్ళ నుండి తప్పించుకుందాముగాక ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడైన తండ్రి కృప కలిగిన దేవ ప్రభ మీ శక్తి కలిగిన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము పరిశుద్ధమైన తండ్రి ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఇంతవరకు నా ప్రభ నా తండ్రి ఆగిపోయినటువంటి బలమైన ప్రార్థన ఏ విధంగా చేయాలని మీరు మాతో ఇంతవరకు మాట్లాడినారు తండ్రి ప్రభ ప్రార్థనలో ఇంతవరకు మేము నిర్లక్ష్యంగా ఉంటే మా తండ్రి ఈరోజు నుండి నాయన మా జీవితాల్లో మేము వాక్యపు వెలుగులో సరిచేసుకొని ఈ క్షణము నుండి నా తండ్రి ప్రార్థన జీవితాన్ని అయా సరిచేసుకొని శక్తి కలిగిన ప్రార్థన చేసే విధముగా ప్రార్థన ఆత్మతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా గోషాడి ప్రార్థించే ఆత్మతో నింపండి శ్రద్ధ కలిగి ప్రార్థించే ఆత్మతో నింపండి తండ్రి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రార్థనలు లేని జీవితము నా తండ్రి అయ్యా వ్యర్థమైన జీవితము కనుక నా ప్రభా ప్రార్థన కలిగి జీవించే కృప మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఎంతమంది అయితే ఈరోజు వాక్యం వింటున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నా ప్రభా ప్రతి కుటుంబాన్ని నాయన ఏ కుటుంబంలో ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసర ఇప్పుడే నజరడు యేసుక్రీస్తు నామంలో తీర్చబడాలని ప్రార్థిస్తున్నాను దేవా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో నాయన మీ గాయపడిన హస్తముతో తాకండి స్వస్థపరచండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఏ కుటుంబంలో ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను తీర్చండి తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలైన వందనాలు తండ్రి ప్రభా ప్రతి కుటుంబం మీద మీ దీవెనలు పరలోక ఆశీర్వాదాలతో నింపమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఇన్నాము తండ్రి ఆమేన్ 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 అందరికీ వందనాలండి దేవుడు మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.